मूड संवसाल कॉल में प्रजलू आशीर्वदे राष्ट्र में लोकल बॉडी एलक्षन जगह बै एलक्षन जगह इपड़ू प्रजलू जगन गारी बैपे निबड़ी मैं ये विधा विजयान अंदर कल्लारा चूं आवड़ नच्न कार्यक्रम पार्टी प्लेनरी कार्यक्रम पार्टी प्लेनरी राजानगर नियोजकवर्गा संबंधी प्लेनरी जो आ प्लेनरी आ नियोजकवर्गंलो जरुगुतुन्नटुवंटि अभिवृद्धि कार्यक्रमाल गुरिंचि गानी लेदा आ पार्टी आ नियोजकवर्गं एं चेयबोतुंदन्नटुवंटि कार्यक्रमं अंत गानी माट्लाडाल्सिंदि पोयि अक्कड माट्लाडे माटलु ए विधंगा उन्नायंटे मेमु लोकल बॉडी एलक्षन्स लो वन साइड मेजारिटीतो मेमु गेलिचां एला गेलिचारु मीरु वन साइड मेजारिटीतो रिग्गिंग्लु चेसि गेलिचारु नामिनेषन्लु लेयकुंडा गेलिचारु नायकुल मीद केसुलु पेट्टि गेलिचारु मीरु इंत ప్రభుత్వంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సంబంధించినటువంటి నాయకులే లోకల్ బాడీ ఎలక్షన్లో జలవడం అనేది గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి రివాజ్. కానీ మీరు దాని కొత్త భాషని చెప్తూ ఈ రాష్ట్రంలో మాకు తిరుగులేదు లోకల్ బాడీ గెలిచేసాం అన్నీ గెలిచేసాం అని చెప్తూ ఉన్నారు. ఇంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత మీరు రౌడీజం చేసి నామినేషన్లు లేనివన్నటువంటి పరిస్థితుల్లో కూడా జన సైనికులు ఎదురొడ్డి ఈ ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ఎదిరించి పోరాడి ఇవాల చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించినటువంటి ఘనత జనసేన పార్టీదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మీరు గమనించాలి అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి ఒక కొడుకులాగా జగన్ గారు ఆలోచించి తన పాదయాత్రలో చూసిన సమస్యలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆర్పీకే ఏర్పాటు చేసి వెల్నెస్ ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని అందుబాటులోకి తేవడమే కాకుండా వాలంటరీ వ్యవస్థలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని ఆ గ్రామ స్థాయిలో పరిష్కరించే కార్యక్రమం అనేది ఈ మూడు మీరు నవరత్నాలు ప్రతి ఇంటికి చేరేసాం మేమే గెలుస్తాం అని చెప్పి మరి మీరు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏం చేర్చారండి? మీ నవరత్నాలకు నవరంధ్రాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రతి కార్యక్రమం కూడా మీరు ఏం తీసుకున్నారో మీ నవరత్నాలు ప్రతి దాంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి. మీరు గమనించండి. మీరు గమనించినా గమనించకపోయినా ప్రజలు చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. మీరు అమ్మ దీవెని తీసుకుంటే దాంట్లో కోత పెట్టడాలు, పెన్షన్ మీరు 3000 రూపాయలు చేస్తానని చెప్పి ఇవాళ వరకు చేయకపోవడం, ఇలా కాదు మీరు 9 పథకాలు పెట్టి 9 పథకాల్లో కూడా ఏది ఫుల్ఫిల్ చేయనటువంటి ప్రభుత్వం మీది. అండ్ అన్ని చోట్ల ప్లీనరీలు కూడా చాలా ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఎందుకంటే ప్రజలు హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈరోజు అందరి సమస్యలు దూరమయ్యాయి. పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. సో వాటిలో కూడా ఏదైనా ఒకటి రెండు ఇబ్బందులు ఉన్నా కులాలకు అతీతంగా మా పార్టీ ఒక మెయిన్ సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానంతో జనసేన పార్టీ వెళ్తుంది. మరి మీరేం చేస్తున్నారని మీ పార్టీ ఏ రకమైన స్టాండ్ తీసుకుందండి? 135 కార్పొరేషన్ల కింద ఉప కులాలని కులాలని కులాల వారీగా విడదీసి జనాలను విభజించి జనాల మధ్యన వైరుధ్యాలను పెట్టి మీరు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏ కమ్యూనిటీకి ఏ కార్పొరేషన్ పెట్టినా కూడా ఈ రోజు వరకు ఒక్క రూపాయి నిధులు ఇచ్చారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో కార్పొరేషన్కి 2000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి మీరు ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ నిమిత్తం ఎన్ని కోట్లు ఇచ్చారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇదే కాదు మీరు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా దారి మళ్లించి మీరు 9 పథకాలని ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ కార్పొరేషన్ల ద్వారా ఏదైతే అభివృద్ధి చేసేదో అదే నిధుల్ని మీరు ఉపకులాలుగా ఉప సంఘాలుగా ఏర్పాటు చేసి వాటికి ఫండింగ్ ఇవ్వకుండా వాటికి వచ్చే ఫండ్ని అందరికీ కలిపి 9 నవరత్నాలకి ఇస్తానని చెప్పి ప్రభుత్వంలో ప్రభుత్వంలో పెద్దలు గమనించకపోయినా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష లీడర్లు అయినటువంటి నాయకులు గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి మేము అవగాహన కల్పించి మీ యొక్క బండారాన్ని బయటపెట్టే కార్యక్రమం త్వరలోనే చేపడతా ఉన్నాం. మరి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంతో మరి ఎమ్మెల్యేలని ఎంపీలందరినీ కూడా ప్రజల వద్దకు జగన్ గారు చెప్పడం చూస్తేనే ప్రజల మీద ఆయనకున్న ప్రేమ, ప్రజల సమస్యలను దూరం చేయాలన్న దాని మీద జగన్ గారికి ఉన్న చిత్తశుద్ధి మీ అందరికీ కూడా అర్థమవుతుంది. వైకాపా గడప గడపకి వెళ్తే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారని మీరు చెప్తూ ఉన్నారు. స్వయంగా మీ నియోజకవర్గంలో మీరు గడప గడపకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మీ మీద ఎదురు దాడి చేసి మిమ్మల్ని గడపక కాదు కదా ఊరు పొలిమేరలో కూడా అడగైన పెట్టినటువంటి పరిస్థితులు మేము కల్లారా చూస్తున్నాం. మేమే కాదు రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అందుకని మీరు మాట్లాడేటప్పుడు ప్రభుత్వ పాలసీల మీద ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల మీద మాట్లాడితే బాగుంటుంది. భీమవరంలో జరిగిన చారిత్రాత్మక ఘట్టం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణ ఈ దేశం తిరిగి చూసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించి మరి ప్రధాని మోడీ గారిని ఘనంగా స్వాగతించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయనన్న భీమవరంలో జరిగినటువంటి ప్రధానమంత్రి గారి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంగా మీరు చెప్పుకుంటూ ఉన్నారు. అసలు మీరు ఈ రాష్ట్రానికి మంత్రి లేదా రాష్ట్రంలో మీరు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో ఏం టేకప్ చేస్తుందో మీకు అవగాహన ఉందా ఉండే మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాం. నిన్న జరిగినటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంగా మీరు చెప్పుకోవడంలో భాగంగా మీ యొక్క అవగాహన లేమి కానీ ప్రభుత్వంలో మీకు ఎంత పాత్ర ఉందో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో ఏ కార్యక్రమాలు చేపడుతుందో కూడా తెలియనేటువంటి ఒక అభాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మిమ్మల్ని చూస్తే మాకు చాలా జాలి కలుగుతూ ఉంది. ఇంకో కార్యక్రమం మీరు ఏం మాట్లాడుతున్నారంటే జగన్ గారి మీద ఎప్పుడు ఏడ్చే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ నాకు తెలిసి ప్రజల తీర్పు చూసి ఎడవటమే కాకుండా ఘనత ఏదైతే ఉందో మీరు చెప్పుకుంటున్న ఘనతను చూసి పవన్ కళ్యాణ్ గారు కుళ్ళుకుంటున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కుళ్ళుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు కూడబెట్టుకొని ఆస్తులు పోయి ఈడీ అటాచ్మెంట్లు ఉండిపోయి లేదా మేము రేపు ఏదైనా జరగకుండా జరిగి మా ప్రభుత్వం వెనకపోతే కనుక మళ్ళీ నేను జైలుకి వెళ్తే నా పార్టీ ఏంటి నా ఆస్తులు ఏంటి నా భవిష్యత్తు ఏంటి అని చెప్పి ఆలోచించేటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు లేరు. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్నటువంటి ఏకైక నాయకుడు. ఏదైనా ఏడుపు ఉంటే మీ నాయకుడికి మీ పార్టీలో కార్యకర్తలకు ఉండాలి తప్పితే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి నిష్కలమైన మనసు ఉన్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు, ఏడ్చుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదు. పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏడుచుకుని జడుచుకునేటువంటి నాయకులు మీరు మీ పార్టీ నాయకులు మాత్రమే. భీమ్లా నాయక్ గారు ఎలా బిగిసిపోయారు, చంద్రబాబు నాయుడు ఎలా నీరు కారిపోయాడో మీ అందరూ కూడా చూశారు. కాబట్టి ప్రజలకి అర్థమైంది, ఈరోజు మీడియాకి కూడా అర్థమైంది. కానీ జాకీలేసి లోకేష్ని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లేపాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ జాకీలు విరిగిపోతున్నాయి కానీ వాళ్ళు లేవట్లేదు. ఎందుకంటే వాళ్ళు చిత్తశుద్ధి లేదు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. ఈరోజు ఏదో మళ్ళీ వస్తే చేస్తామంటే ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, గతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఇప్పుడు కొత్తగా ఛార్జ్ తీసుకున్నటువంటి మంత్రులు కానీ కేవలం వారికి బాధ్యత ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని డిగ్రేడ్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి ప్రజల్లో మాట్లాడడం. కేవలం వీళ్ళకి ఇచ్చిన ఉద్యోగం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడడం మీద వీళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారా తప్పితే ప్రజా సమస్యల మీద ప్రజల యొక్క కష్ట నష్టాల మీద వీరి పక్క శాఖల మీద వీళ్ళకి బాధ్యత ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు ఛార్జ్ తీసుకున్నా కానీ ఆ శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద కానీ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి పెండింగ్ ఉన్నటువంటి పనుల మీద కానీ వీళ్ళ కనీసం అవగాహన లేకుండా ఆ యొక్క శాఖ మీద పట్టు లేకుండా దాని మీద మాట్లాడకుండా ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడంలో వీళ్ళ యొక్క భయం కానీ వీళ్ళ యొక్క అభద్రతా భావం కానీ కనబడతా ఉంది.